రాణా దగ్గుపాటి ఎప్పుడో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఒప్పుకున్న మూవీస్ లో 1945 అనే మూవీ కూడా ఒకటి. కాగా ఈ సినిమా నిర్మాణంలో భాగంగా నిర్మాతతో వచ్చిన విభేదాల కారణంగా సినిమా నుండి మధ్యలోనే తప్పుకున్నాడు రాణా దగ్గుపాటి. తర్వాత సినిమాను అసలు పట్టించుకోలేదు. కాగా అప్పుడప్పుడు పోస్టర్స్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మేకర్స్ రిలీజ్ చేసిన కానీ ఈ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ రాణా చాలా సార్లే చెప్పేశాడు. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర డిసెంబర్ 31 రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా జనవరి 7 ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కు వస్తే 1945 టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని అన్ని విధాలుగా ఆధిపత్యం చూపిస్తున్న టైంలో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీని స్థాపించాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే టైంలో బర్మాకి ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకోవడానికి వెళ్లిన హీరో ఆ ఊర్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర తహసీల్దార్ గా పనిచేసే నాజర్ కుమార్తె రెజినాతో నిశ్చితార్థం జరుగుతుంది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన బ్రిటిష్ వాళ్లతో పొట్లాట వద్దు అనుకున్నా కానీ అనుకోకుండా వాళ్లతో పోరాటానికి దిగాల్సి వస్తుంది హీరో. తర్వాత ఏమైంది అన్నది మిగిలిన కథ పాయింట్. ఓవరాల్ గా చూసుకుంటే కథ మంచి పాయింట్ తోనే తెరకెక్కినట్లు అనిపించినా కానీ డైరెక్షన్ విభాగం, టెక్నికల్ విభాగాలు అన్ని కూడా సినిమా పరంగా భారీగా నిరాశ పరిచాయని చెప్పవచ్చు. అసలు తెరకెక్కించిన విధానం, డైరెక్షన్ అతి పేలవంగా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా చివరి వరకు కుర్చీలో కూర్చునేలా అయితే చేయలేదు. రాణా ఉన్నంతలో బాగానే చేసినా రెజీనా, నాజర్, సత్యరాజ్, సప్తగిరిలు పర్వాలేదు అనిపించినా అసలు డైరెక్షన్ వీక్ గా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకోలేకపోయింది. సహనానికి పరీక్ష పెడుతూ సాగిన స్క్రీన్ ప్లే లో అక్కడక్కడ కొన్ని సీన్స్ మినహాయిస్తే సినిమాలో అసలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇక అన్నింటికన్నా బ్లెండర్ క్లైమాక్స్ అనేది లేకుండా వాయిస్ ఓవర్ తో పూర్తి చేసి నిరాశపరిచారు. సినిమా రిచ్ గా ఉన్నా గ్రాండియర్ గా అనిపించినా కథ కరెక్ట్ గా చెప్పకపోవడంతో అన్ని వృధానే అయ్యాయి. సినిమా ఓవరాల్ గా 1-2 సీన్స్ తప్పితే ఏమాత్రం ఆకట్టుకునేలా అయితే లేదని చెప్పవచ్చు. సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ 1.5 stars అవుట్ ఆఫ్ 5 stars. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.